హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ప్రేమ్జీ మీడియా. విశ్వవ్యాప్త క్రీడగా ప్రసిద్ధి చెందిన క్రికెట్లో ఆటగాళ్ళు తాము పుట్టిన దేశానికే ప్రాతినిధ్యం వహించడం సర్వసాధారణం. అయితే తమకు అనుకూలించని అసాధారణ పరిస్థితుల్లో ఆయా ఆటగాళ్ళు ఇతర దేశాలకు వలస వెళ్ళి ఆ దేశాల తరపున తమ కెరీర్ను ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇలా ఓ దేశంలో పుట్టి మరో దేశ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు చాలామందే ఉన్నారు. క్రికెట్నే ప్రాణంగా భావించిన ఆ క్రికెటర్లు దేశ సరిహద్దుల్ని సైతం చెరిపేస్తూ ఇతర దేశాలకు వలస వెళ్ళి ఆయా దేశాల తరపున తమ సత్తాను చాటుతున్నారు. అలా రాణించిన వారిలో దాదాపు అన్ని దేశాల క్రికెటర్లు ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. ఇలా వారి స్వస్థతలను వదిలి ఇతర దేశ జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్ల వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ఈ ఆటగాళ్ళు ఏ దేశంలో పుట్టారో తెలుసా? ఓ దేశంలో పుట్టి మరో దేశ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెటర్లు ఎవరైనా ఉన్నారా అని ఆరా తీయగా చాంతాడంత జాబితానే బయటపడింది. ఈ రకమైన క్రికెటర్ల జాబితాను ఓసారి పరిశీలిస్తే అందులో భారతదేశంలో పుట్టి ఇతర దేశ జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహించిన వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం భారత జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొని ఉండడమే. అయితే ఇండియాలో పుట్టి కరేబియన్ దీవులకు వలస వెళ్లిన క్రికెటర్ల పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నం. ఇలాంటి క్రికెటర్ల పూర్వీకులు వాణిజ్యపరమైన అవసరాల దృష్ట్యా కరీబియన్ దీవులకు వెళ్లి అక్కడ స్థిరపడడంతో వీరికి ఆ దేశ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే సువర్ణ అవకాశం లభించినట్లయింది. అలా భారత్లో పుట్టి విండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్ల వివరాలను ఓసారి పరిశీలిస్తే ఆ జట్టు ఆల్ టైమ్ గ్రేట్ క్రికెటర్లుగా పేరు తెచ్చుకున్న అల్విన్ కాళీచరణ్, రోహన్ కాన్హాయి, శివ్ నరేన్ చంద్రపాల్, రామ్ నరేష్ సర్వాన్, సునీల్ నరేన్ లాంటి క్రికెటర్లు విండీస్ తరపున అసాధారణ ప్రదర్శనను కనబరిచి వారి జట్టు విజయాల్లో కీలక పాత్రను పోషించారు. ఇక ఇంగ్లాండ్ జట్టు విషయానికి వస్తే, ఈ ప్రస్తుత వన్డే ప్రపంచ క్రికెట్ ఛాంపియన్ క్రికెట్ తొలినాళ్ల నుంచి వలస క్రికెటర్లకు అడ్డా అని చెప్పాలి. అందులో భారత క్రికెట్ తొలితరం ఆటగాడైన సర్ కేఎస్ రంజిత్ సింగ్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు ఇంగ్లాండ్ జట్టుకు సైతం ప్రాతినిధ్యం వహించిన తొలి ఆటగాడిగా చరిత్రలో నిలవగా, ఆ తర్వాత మన్సూర్ అలీ ఖాన్ పటౌడి, నాసిర్ హుస్సేన్, మాంటీ పనేసర్, మార్క్ రామ్ప్రకాష్, రవి బోపారా, సమిత్ పటేల్ లాంటి క్రికెటర్లు ఇంగ్లాండ్ జట్టు తరపున తమ సత్తాను చాటారు. ఇక న్యూజిలాండ్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించిన వారి విషయానికి వస్తే, దీపక్ పటేల్, జీనత్ పటేల్, జీత్ రావల్, ఎజాజ్ పటేల్, ఐష్ సోది లాంటి క్రికెటర్లు భారతదేశంలోనే పుట్టి న్యూజిలాండ్ దేశానికి వలస వెళ్లిన వారు కావడం విశేషం. ఇక సౌత్ ఆఫ్రికాలో పుట్టి ఇంగ్లాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన జాబితాను ఓసారి పరిశీలిస్తే టోనీ గ్రెయిగ్, రాబిన్ స్మిత్, ఆండ్రూ స్ట్రాస్, కెవిన్ పీటర్సన్, ఇయాన్ మోర్గాన్, జేసన్ రాయ్, మార్క్ ప్రియర్, జోనాథన్ ట్రాట్, టామ్ కరన్ లాంటి క్రికెటర్లు వ్యక్తిగత కారణాల వల్ల వారి స్థలాలను వదిలి ఇంగ్లాండ్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించారు. వీరిలో కెవిన్ పీటర్సన్, ఆండ్రూ స్ట్రాస్, ఇయాన్ మోర్గాన్ లాంటి క్రికెటర్లైతే ఇంగ్లీష్ క్రికెటర్లను సైతం డామినేట్ చేస్తూ క్రేజ్ను సంపాదించగలిగారు. ఇక విండీస్లో పుట్టి ఇంగ్లాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వారి వివరాలను ఓసారి పరిశీలిస్తే క్రిస్ జోర్డాన్, డెవాన్ మార్కమ్, డోఫ్రా ఆర్చర్ లాంటి స్టార్ క్రికెటర్లు ఇంగ్లాండ్ జట్టు దిశనే మార్చారని చెప్పాలి. ఇంగ్లాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఓవైషా, ఉస్మాన్, అఫ్జల్లు పాకిస్తాన్ దేశస్థులు కావడం విశేషం. ఇక జింబాబ్వే స్టార్ క్రికెటర్లుగా పేరు తెచ్చుకున్న దక్షిణాఫ్రికాలో పుట్టినవాడు కాగా సికందర్ రజా పాక్లో జన్మించినవాడు కావడం విశేషం. ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్గా చలామణి అయిన గ్రేమ్ హిక్ జింబాబ్వే దేశస్థుడు కాగా, ఇంగ్లాండ్లో పుట్టిన ఆండ్రూ సైమండ్స్ ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక ప్రస్తుత క్రికెటర్లైన బెన్ స్టోక్స్ న్యూజిలాండ్లో పుట్టి ఇంగ్లాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, పాక్లో పుట్టిన ఇమ్రాన్ తాహిర్ దక్షిణాఫ్రికా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.